కాంగ్రెస్ అక్కసు జగన్ మీదే, బాబుకు శ్రేయోభిలాషే. తమ ప్రత్యర్థి జగనే తప్ప తెలుగుదేశం పార్టీ కాదని అంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయంలో సందేహం ఏమీ లేదని ఏపీ పిసిసి నేతలు స్పష్టం చేశారు. పార్టీ ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ తమ ప్రత్యర్థి జగన్ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయాల్సింది తెలుగుదేశం మీద కాదు, జగన్నే లక్ష్యంగా చేసుకోవాలి, అప్పుడే మనం బలపడగలమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. మరి ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్ష పార్టీలు అటాక్ చేస్తాయి. అందులోనూ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ల మధ్య రైవలరీ గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. దశాబ్దాల నాటి వైరం అది. అయితే గత కొన్నేళ్లుగా పరిస్థితి మారిపోయిందని వేరే చెప్పనక్కర్లేదు. ప్రత్యేకించి వైఎస్ మరణానంతరం జగన్ కాంగ్రెస్ను వేడి వెళ్లిన అనంతరం కాంగ్రెస్ టీడీపీలో భాయి భాయి అయ్యాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పడిపోయే స్థితిలో కాపాడింది చంద్రబాబు నాయుడే అని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. జగన్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడితే ఆ సమయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి కిరణ్ ప్రభుత్వాన్ని నిలబెట్టాడు. ఇక జగన్పై కేసుల విషయంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు చేతులు కలిపాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక అప్పట్లో కాంగ్రెస్ చేతిలో అధికారం ఉండగా టీడీపీ స్నేహహస్తం అందించింది. ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ టీడీపీకి సాయంగా నిలుస్తోంది. అందుకే తమ ప్రత్యర్థి జగన్ అని చంద్రబాబు కాదని స్వయంగా కాంగ్రెస్ నేతలే స్పష్టం చేశారు.